మీకు గుర్తు విజిల్ అన్నారు కదా మరి విజిల్ ఏనికి వచ్చా అవుచు ఒకసారి ఏయండి సో ఇప్పుడు శిరీష ఇక్కడ ఎమ్మెల్యేగా పోటి చేయడం అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది సపోర్ట్ చేస్తారా మరి ఆ చేస్తాం ఓట్ వేస్తారా చేస్తాం గెలిపిస్తారా గెలిపిస్తాం తప్పక గెలిపిస్తాం ఓకే మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా మా ఇంట్లో నలుగురు ఉంటాం నలుగురు ఉంటారు నలుగురికి ఓట్ల ఓట ఆ నలుగురికి ఉన్నాయి మన నలుగురితో నేపిస్తారా నేపిస్తాం నేపిస్తారా నేపిస్తాం ఇక్కడ ప్రెజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే పరిపాలననే గాని ఏవైనా కూడా ఇక్కడ మీకు కట్టించడం రోడ్లైనా కరెంటులైనా ఏవైనా కూడా ఎలా ఉందమ్మా అసలు ఇంకా ఇబ్బందులే ఉన్నాయి ఇప్పుడు ఇబ్బందులే ఉన్నాయి అయితే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు ఎన్నికల టైం కాబట్టి ఈ టైంలోనే వచ్చి అడ్జస్ట్ ఇచ్చేస్తాం అని అంటారు తప్ప మాకు ఎవరు ఏది చేస్తలేరు అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు అసలు వాటి గురించి అది ఎంతవరకు నిజమంటారు అది మనకి ఇక్కడ ఇవి వస్తే మంచిది అంటారు కానీ అక్కడ ఇప్పుడు వేస్తే బాగుంటది అంటారు సో మీకు ఇక్కడ ఎంత ఎన్ని ఎకరాలు ఉందమ్మా మాకు పొలం ఉంటుంది నాలుగు ఎకరాలు ఉంటుంది అత్తమ్మని పలకరిస్తే మేము కూడా ఎప్పుడు వచ్చిన శిరీష అంటే వచ్చిన ఉంటది బాగానే ఉంటాం అందరూ బాగుంటాం మరి శిరీష కోసం ప్రచారం స్టార్ట్ అయితే మీరు వస్తారా వచ్చేస్తాం మరి వస్తావా రాత్తమ్మంటే వచ్చేస్తాం దాన్ని పిల్లపడి రావాలి కదా వచ్చేస్తాం వస్తారా సరే ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొస్తారా ఓన్లీ మీరు ఒక్కరే వస్తారా ప్రచారానికి అందరు రావట్లేదు వచ్చి అంటే ఒక్కదాన్ని మీరు ఒక్కరైతే వస్తారు మరి ఇక్కడ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా శిరీషకి మరి వాళ్ళ గురించి ఏమంటారు అసలు మీరు ఎవరి గురించి వాళ్ళ గురించి తెలిస్తే మనం అందరికీ ఏమి చేద్దామని చెప్తాం అంతే ఏమిక చేద్దాం ఉండని మన బిడ్డతో మన బిడ్డనే కదా ఆడపిల్ల కదా ఉండని ఏమి వస్తే మనకు కూడా కొంచెం సహకారం ఉంటుంది కదా చెప్పేస్తాం అంతే సహాయకరంగా ఉంటది ఇప్పుడు తను ఒకవేళ తను గెలిస్తే ఇక్కడ మీకున్న ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి ఇప్పుడు రోడ్లు లేక ఇవన్నీ కూడా తను నెరవేరుస్తుందా పక్క తెస్తుంది ఇక్కడ మీకు పెద్ద హాస్పిటల్ లేవని పెద్ద కాలేజీలు లేవని ఇవన్నీ కూడా చెప్తూ వచ్చింది తను నిరుద్యోగులు ఎక్కువ మంది ఉన్నారని నిజమేమని ఇవన్నీ కూడా నేను గట్టిస్తాను తను చెప్పింది అంటుంది అది నిజమే మరి ఆమె వస్తే ఓకే మనం కూడా అడగనికి ఉంటే ధైర్యంగా ఆమె కూడా చేయనికి ఉంటది ఒకసారి గెలిపి చేస్తే తెలుస్తుంది అంత ఇప్పుడు అందరు చేసి 5 సంవత్సరాలు చేసి చూస్తున్నాం కదా వాళ్ళు ఏం చేస్తారు ఏమేం చేస్తారు మనకు తెలిసిపోతుంది కదా మనం కూడా చేస్తున్నా మనకు తెలుస్తుంది చేయని తెలియదు కదా ఒకసారి చేసి చూద్దామంటారు గెలిపించి గెలిపిస్తే తెలుస్తుంది మనకు నమస్తే అండి నమస్తే మేడం మీ పేరు మల్లేష్ ఇక్కడ శిరీష ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది తెలుసా తెలుసు మేడం మరి ఎట్లా అనిపిస్తుంది మీ ఇంటి ఎదురుగానే ఉన్న పిల్ల ఈ రోజు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసింది అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసిందంటే బాగుంది నిరుద్యోగులు అంటే మనం కూడా కొంచెం చదువుకున్నాము మన ఊర్లో కొంచెం సపోర్ట్ చేస్తే మనకు కూడా బాగుంటుంది కాబట్టి మనం కూడా సంతోషిస్తున్నాము సంతోషిస్తున్నారా మరి గెలిపిద్దాం అనుకుంటున్నారా ఓటేస్తారా గెలిపాలని అనుకుంటున్నాము అందరం మనం అందరం ఒక్క కలిసి కట్టుకుంటే గెలుస్తుంది గెలుస్తుంది అది ఆమెకి ఏ సింబల్ ఇచ్చారు తెలుసా మీకు తెలుసు మేడం ఏ గుర్తండి విజిల్ విజిల్ సో మీ తరపున మీ ఫ్యామిలీకి చెప్పారా మరి శిరీష గురించి చెప్పినా మేడం చెప్పారా ఏమన్నారు మరి ఏమనలేదు పోటీ చేస్తుంది కాబట్టి మన ఊరు తరపున అందరు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటుంటారు ఇంట్లో అట్లా సో తప్పకుండా గెలవాలని అయితే కోరుకుంటున్నారు ఓకే మేడం నమస్తే అండి నమస్తే ఇక్కడ శిరీష ఎమ్మెల్యేగా నామినేషన్ చేసింది తెలుసా మీకు తెలుసు మరి గెలవాలని కోరుకుంటారా ఓట్ వేద్దాం అనుకుంటారా గెలవాలనే కోరుకుంటున్నారు గెలవాలనే కోరుకుంటారు మీ సపోర్ట్ ఆమెకేనా ఆమెకి గుర్తు వచ్చింది కదా మరి ఏ గుర్తు అనుకుంటున్నారు వచ్చే గుర్తుకి అసలు ఏ గుర్తు వస్తే గుర్తు తెలియదా మీకు తెలియదు ఇలా అంటారు కదా పీక పీక గుర్తు ఇచ్చిరా ఆమెకి మరి విజిల్ పీక గుర్తు ఇచ్చింది మరి ఆమెను గెలిపిస్తారా మీ ఫ్యామిలీ అంతా ఓకే ఎమ్మెల్యేగా ఈసారి పోటీ చేస్తుంది ఇక్కడ మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయా లేవు పెద్ద కాలేజ్ ఉందా లేదు ఇక్కడ నిరుద్యోగులు మస్తు మంది ఉన్నారు మన జాబులు ఉన్నాయా లేవు మరి ఇవన్నీ నేను చేస్తా అంటూ ఈ రోజు మీ ఊరికి ఇక్కడ దీనికి ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఆమె మరి అట్లా మంచి చేస్తా అన్న పిల్లలు మనం గెలిపిద్దామా గెలిపిద్దాం సపోర్ట్ మనం మంచి చేసి గెలిపిద్దాం మంచి చేస్తే గెలిపిస్తారు అంతే కదా ఆమెకు వచ్చిన గుర్తు ఏందో తెలుసా పీక పీక గుర్తు అనమాట ఆమెది సరే సార్ మరి మీ కుటుంబం అంతా మీకు సపోర్ట్ చేయాలి సరే సరే చేస్తాం మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేల పరిపాలన ఎట్లుంది మంచిగా చేస్తున్నారా ఏం చేస్తుందా ఎవరు చేస్తుందా డబుల్ బెడ్రూమ్లు అని రైతు బంధువులు అని అన్ని ఇచ్చిండ్రు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు అన్ననే పండుకుంటున్నాం అన్నే అన్న తింటున్నాం ఇంతవరకు మీకు ఏది లేదు ఏది లేదు మరి మీరు ఎప్పుడని చెప్పే ప్రయత్నం చేసిరా ఎప్పుడు చేయాలి చెప్పినా కూడా చేయరంటారా వాళ్ళు చెప్పినా మస్తు మస్తు అంతా వేస్ట్ అంటారు అయితే మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ టైమ్ లో మాత్రం నా కోటే అని వస్తారు కదా ఇంటి దాకా మరి వస్తారు మరి మీరేం చెప్పారు అప్పుడు మేమేం చెప్పారు ఇచ్చిన సెలబ్రేషన్ నాకు కొంచెం మళ్ళా గరంగా అంటే కరెంట్ అని చెప్తాం అంతే అంతే అంతే
మరి మన సిరీస్ ఒక పేదింటి పిల్ల కాబట్టి ఆ పిల్లకి పేదింటి కష్టాలు తెలుసు కాబట్టి మరి ఆ పిల్లని సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటది కదా మనకు అన్ని వస్తాయి మంచిగా ఉంటది అమ్మా మంచిగా ఉంటది కదా నమస్తే అండి చెప్పండి ప్రజెంట్ ఇక్కడ శిరీష అనే అమ్మాయి ఎమ్మెల్యేగా నామినేషన్ ఇచ్చింది మీకు తెలుసా ఆ తెలుసు తెలుసు మరి ఆమెకు సపోర్ట్ చేస్తారా మీరు చేస్తాం చేస్తారా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా మరి సపోర్ట్ చేయమని ఆ చాలా మంది తెలుసు చేస్తాం చేస్తారు కానీ మీ ఊర్లో కొంతమంది మాకు తెలియదు అని అంటారు మరి అంటే ఎక్కువ శాతం కొంచెం ఊర్లో ఉండి కొంచెం బయటకు వెళ్ళింది కదా కొంచెం అట్లా తెలియదు అన్నమాట ఓకే మీరైతే సపోర్ట్ చేస్తారు మీ తరపున ఇక్కడ మీకు పెద్ద పెద్ద హాస్పిటల్ లేవు స్కూల్స్ లేవు నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారని చెప్పేసి వీళ్ళందరి కోసం పోరాడుతుంది కదా మీ మరి దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అసలు అయితే చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం మంచి ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిపాలన ఎట్లుంది అంటే ఇంకా చెప్పలేము ఇంకా దరిగేదే అందరు చేసినట్టు వాళ్ళు చేస్తుండ్రు ఇప్పుడు మనం ఇప్పుడు చిరిస వచ్చింది అనుకో కొంచెం ఇంకా మంచి చేస్తుంది అన్నట్టు మేము అయితే మా బాధలు అనేది తెలుసు కదా దాని గురించి మంచిగా రెస్పాన్స్ ఇస్తారని మేము అనుకుంటున్నాం అనుకుంటున్నారా మరి ఆమెకు సపోర్ట్ చేస్తారా ఆమెను గెలిపిద్దాం అనుకుంటురా గెలిపిద్దాం అనుకుంటే ఇంకా ఒకవేళ ఇప్పుడు గెలిస్తే మంచిదే కానీ గెలిస్తుందంత స్థాయికి రాలేదా ఇంకా ఒకవేళ ఈ నిరుద్యోగం గురించి ఆమె ఆలోచన చేస్తుంది కరెక్ట్ ఆమె చేసేది కూడా తప్పేం కాదు కాకపోతే ఏంటంటే ఇంకా మేము మొదటి నుండి ఇంకా నేను ఇప్పటికీ కొన్ని సంవత్సరాలకు వెళ్ళి కూడా కాంగ్రెస్ కు చేస్తుండా ఇప్పటి కూడా అదే కాంగ్రెస్ కూడా నాకు అంటే అభిమానం ఆయన ఏజెంట్ కూడా మా పిల్లలు కూడా చదువుతున్నారు ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తే ఆయన ఏజెంట్ పొరపాటు ఏం లేదు కరెక్టే ఆయన ఏజెంట్ కాకపోతే ఇంత తొందరగా ఆయనకు ఇట్లా మనం నిర్ణయం తీసుకోవడం కొద్దిగా మనకు అంటే పేదింటి పిల్ల కదా పేదింటి పిల్లకి పేదింటి కష్టాలు తెలుసు కదా అని చాలా మంది మాట్లాడుతున్నారు కరెక్టే మేడం నేను కాదంటలేను ఆయన పేదింటి పిల్లనే మాకు తెలిసిన మా ఊరే కాబట్టి నిలబడ్డది కాబట్టి మాకు కూడా అభిమానం కానీ కాబట్టి అంటే ఇంత తొందర నిర్ణయం తీసుకుంటే కూడా మనం వేసిన ఓటు కూడక ఆయనకు వేస్తే మంచిదే ఫలితమే అవుతుంది కానీ లాభం నష్టం ఏం కాదు కానీ కాకపోయినా అంటే ఇంత తొందర అవుతుందే కాదనేది ఒకటి మనం ఓటే కదా ఆమె గెలిపించేది మరి మనం ఇప్పటి నుంచే మన ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు అయిపోయింది ఇప్పుడు మీ పిల్లల భవిష్యత్తు కోసం దాని కొరకు అదే చేయాలి దాని కొరకు అదే సపోర్ట్ అది చేయాలి దానికి అదే సపోర్ట్ అయితే చేయాలి కానీ ఇంకా మనం ఇంత తొందరలో నిర్ణయం తీసుకోవడం మనది కరెక్ట్ అవుతుందే కాదనేది ఇంకా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించి ఓటేయాలి మీకు అది మంచి చేస్తుంది ఇది మంచి చేస్తుంది అనే కంటే ఎవరు మంచి చేస్తారు అనేది మీరు ఎన్నుకోండి అట్లా మీరు ఆలోచించి ఓటేయాలి మరి శిరీషని గెలిపించడానికి ప్రయత్నం చేయురి ఎందుకంటే చిన్న పిల్ల మన మండలం ఒక్కటి వేస్తేనే కాదు కదా మన ఊరు ఒక్క ఊరు వేస్తేనే కాదు ఊర్లో చాలా మంది ఆమెకి వేస్తామని సపోర్టింగ్ కూడా మాట్లాడింది యూత్ అంతా ఆల్రెడీ ఆమెకి సపోర్ట్ మీకు తెలుసా విషయం అవును చూస్తూనే ఉన్నా కానీ నేనేంటంటే మన ఊరు ఒక్కటి చేస్తేనే కాదు కదా కొన్ని మండలాలు కొన్ని కవర్ అప్ అయితే బాగుంటదని ఆల్రెడీ కొన్ని కొన్ని గ్రామాలకు వెళ్ళడం జరిగింది మాట్లాడడం జరిగింది అక్కడ కూడా చెప్పడం కూడా జరిగింది ఈ రోజు ఇక్కడ తను ఇక్కడే ఉంది వాళ్ళ ఇల్లు అని తెలిసింది కాబట్టి ఈ ఏరియాలో మరి ఆమె గురించి తెలుసా లేదని కనుక్కుందామని వచ్చింది తెలుసు 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 సో మరి సపోర్ట్ చేయాలా మీరు చేస్తాం చేయకుండా ఉంటాం చేస్తాం మేడం సరే థ్యాంక్ యూ